बांसवाड़ा पुलिस डीएसपी दामोदर रेड्डी की जानिब से मुसलमानों को ईद उल अज़हा की पेशगी मुबारकबाद पेश की और डीएसपी पुलिस बांसवाड़ा दामोदर रेड्डी ने ईद उल अज़हा बकरीद के मौके पर कुर्बानी पर उन्होंने मुसलमानों से अपील की कि वो बैल और बकरों की कुर्बानी पर ज़्यादा तवज्जो दें और गाय की कुर्बानी से गुरेज करें। इस तरह से हुकूमत का ऐलान भी है कि गाय की कुर्बानी पर कानूनी कार्रवाई की जाएगी। डीएसपी ने कहा कि अगर किसी शख्स की जानिब से गाय की कुर्बानी दी जाएगी तो इसकी इतला दी जाए और गायों को एक मुकाम से दूसरे मुकाम मुंतकिल करने या फरोख्त करने पर भी सख्त कानूनी कार्रवाई की जाएगी। बादजा उन्होंने मुसलमानों से कोरोना के पेश नज़र तहफ़ फराहम करते हुए और एहतियाती तदाबीर इख्तियार करते हुए ईद मनाने की गुजारिश की। बकरीद पंडग सदर्भ में प्रजलंदरिकी पोलीस शाख तरफ विज्ञप्ति चेस्तुन्ना हिंदू मुस्लिम क्रिस्टियन्स अंदर कूडा कलिसिमेलिसि शुभाकांक्षलु चेप्पुकुने संस्कृति आ संस्कृतिनी ఈ పండుగ సందర్భం కూడా కొనసాగించాలని కోరుతున్నా। అట్లాగే ఈ పండుగ సమయంలో మన దృష్టం కరోనా కూడా ఉంది కాబట్టి ఎవరు మాస్కులకు వెళ్ళడం లాంటిది చేయొద్దు। ఎక్కడ కూడా గుమిగూడే పని పెట్టొద్దు। దర్గాలకు గాని మాస్కులకు గాని ఈద్గాలకు గాని దయచేసి ఎవరు వెళ్ళకుండా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు మంచిగా ఈొక్క పండుగను జరుపుకోవాలని చెప్పని ముస్లిం సోదరులందరికీ కూడా నేను కోరుతున్నా। అట్లాగే ఈ బక్రీద్ సందర్భంగా చాలా పరిశుభ్రతని పాటించాలి। ఏమైనా మేకల్ని అలాంటి ఏమైనా గొర్రెల్ని కోసుకుంటే వాళ్ళు ఇంట్లోనే కోసుకోవాలి తప్ప రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వాటిని కట్ చేసి రోడ్లని పూర్తిగా పాడు చేయొద్దు। ఆ విధంగా చేస్తే ఈ కరోనాతో పాటు అంటు రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది। కాబట్టి ఎవరిళ్ళల వాళ్ళు కట్ చేసుకొని ఎవరిళ్ళల వాళ్ళు బక్రీద్ పండుగని సంతోషంగా జరుపుకోవాలి। ఈ ఆవులు ట్రాన్స్పోర్ట్ చేయడము అనేది జరిగితే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాం। ఎట్టి ఇప్పటికే అన్ని బోర్డర్లలో చెక్ పోస్టులు ఉన్నాయి। ఈ యొక్క చెక్ పోస్టులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి। ఒకవేళ ఎవరైనా ఆదేశాలను ధిక్కరించి చట్టాన్ని ధిక్కరించి ఆవుల ట్రాన్స్పోర్ట్ చేయడం ఆవులను తెచ్చి వీధులలో కట్టేయడం ఆవులను కట్ చేయడం అటువంటిది జరిగితే మాత్రం చాలా సీరియస్ గా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం। దయచేసి అటువంటి సాహసం ఎవ్వరు కూడా చేయొద్దు। మంచి ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలి। హిందూ మిత్రులకు కూడా నేను చెప్పేది ఒకటే మాట, ఏదైనా ఆవులు ఎక్కడైనా కనబడతే పోలీసుకు సమాచారం ఇవ్వండి, అంతేగాని మీ అంతర మీరు వెళ్ళి దౌర్జన్యంగా వాళ్ళ మీద పడి కొట్టడాలు చేయడాలు పిచ్చి పనులు మాత్రం చేయొద్దని చెప్పని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా। ఈ యొక్క పండుగని బక్రీద్ పండుగల్ని హిందూ ముస్లిం క్రిస్టియన్లు ఏ విధంగా అయితే మిగతా పండుగలు జరుపుకుంటున్నారో అదే విధంగా మంచి వాతావరణంలో జరుపుకోవాలని హిందూ సోదరుల్ని ముస్లిం సోదరుల్ని క్రిస్టియన్ సోదరులని మా బాన్స్వాడ డివిజన్ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను।